హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ మాస్టర్ 6. ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురునైతే అందించింది. పెండింగ్లో ఉన్న 3 డిఏల చెల్లింపులకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డిఏల చెల్లింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది. దాని ప్రకారం జూలై 2018 నాటి మొదటి డిఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించారు. ఇక జనవరి 2019 నాటి 2 డిఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని ఆదేశించారు. జూలై 2019 నాటి 3 డిఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించారు. సీఎం జగన్ నిర్ణయంతో 449,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 357,000 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.